హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డిగారు అమ్మాయి హిమజ నేనండి మీ హిమజాని ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను యాజ్ యూజువల్గా ఇవాళ మన టాపిక్ ఏంటంటే మొదటి రాత్రి అపోహలు అండ్ జాగ్రత్తలు ఈ మూడింటి మీద మనము ఈ టాపిక్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ మొదటి రాత్రిని చాలామంది వాళ్ళ జీవితాల్లో కాలరాత్రిగా మార్చుకొని వాళ్ళ వాళ్ళ లైఫ్నే చాలా ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నారు సో ప్రతి పెళ్లిదారి అబ్బాయి అమ్మాయి దీని గురించి తెలుసుకుంటారని ఈ టాపిక్ అనేది ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు మనము మొదటి రాత్రి అనేది అదొక మధుర క్షణం లాగా మధుర జ్ఞాపకం లాగా మిగిలించుకోవాలండి అంతేగాని దాన్ని కాలరాత్రిలా చేసుకోవద్దు అలా చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ అయితే మనకి మొదటి రాత్రి రోజు అమ్మాయి ఎవరో సమ్ ఎక్స్ అండి తెలియని అమ్మాయి మనము ఒక తెలియని అబ్బాయి అనుకున్నాము రెండు వేరు వేరు ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళిద్దరూ ఫస్ట్ ఆ మొదటి రాత్రి అనేది ఒకరినొకరు అర్థం చేసుకునేదానికి కేటాయించుకోవాలి కానీ ఒకరినొకరు అబ్యూస్ చేసుకునేదానికి అలాగే ఒకరినొకరు నిందించుకునేదానికి అలాంతా దాన్ని స్పెండ్ చేయొద్దు చాలా హ్యాపీగా స్పెండ్ చేయగలగాలి ఎందుకంటే అప్పటి వరకు పరిచయం లేని వ్యక్తులు ఒక్కసారిగా సెక్స్ అనే పాత్రలోకి వెళ్ళాలంటే వెళ్ళలేరండి ఇప్పుడంటే జనరల్గా ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు కాదనట్లేదు కానీ ఫోనుల్లో మాట్లాడేదానికి మనం ఫేస్ టు ఫేస్ ఒకరినొకరు ఫేస్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనము దాన్ని ఒక మంచి పరిచయ వేదికగా మార్చుకోవాలి ఫస్ట్ నైట్ అనేది ఏకాంతంగా మనకి దొరికిన మంచి స్పేస్ అనుకోవాలి మనం పరిచయానికి నెక్స్ట్ అయితే సెక్స్ ఈ ఫస్ట్ నైట్ అనగానే సెక్స్ అనుకోకూడదు ఆ సెక్స్ అనేది ఒక కామన్ థింగ్ ప్రతి ఒక్కరు అది ఒకరికొకరు చెప్పనక్కర్లేదు కానీ అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సెక్స్ మీకు సెక్స్ అనిపిస్తుంది అనుకోండి చేయాలి అని మీ పార్ట్నర్ మూడ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా గమనించుకొని ఆవిడ కన్సెంట్ అనేది తీసుకొని అప్పుడే మీరు ఐ మీన్ మీ ఉద్దేశాన్ని తనతో షేర్ చేసుకోవాలి తను మీరు షేర్ చేసుకున్నప్పుడు ఆ భయంగా బెరుగ్గా ఉంటే ఆందోళనగా మీరు దాన్ని పోగొట్టేదానికి ఏమైనా ప్రయత్నం ఉంటుంది చేసుకొని ఆవిడని ఒప్పించుకొని దాన్ని ఒక మధుర క్షణం లాగా మార్చుకోవాలండి అంతేగాని తను భయపెట్టి బెంబేలెత్తిచ్చి తను భయపడిపోయి ఇంకా మీ మీద కంప్లైంట్ అసలు ఒక కోపము ఇలాంటి వచ్చేస్తే ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫస్ట్ అంటే ఈ జీవితానికి సెక్స్ అయినా జీవితము మనకంటూ ఏం ఉండదా వెళ్తూ హ్యాపీనెస్ అలా అనుకొని మీ మీద కొంచెం ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా సరే ఇదంతా అయిపోయింది ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనము ఖచ్చితంగా మన లైఫ్లో ఒక మంచి డేగా మన ఫస్ట్ నైట్ని గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ మనం పరిశుభ్రత అనేది ఖచ్చితంగా పాటించాలి ఈ పరిశుభ్రత పాటించకపోవడం వల్ల నేను లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాను మీకు కింద కూడా లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఖచ్చితంగా చూడండి హనీమూన్ సిస్టైటిస్ అనే ఒక జబ్బు ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది ఆడవాళ్ళలో ఎక్కువగా అదంతా మీకు ఈ టాపిక్ అంతా నేను అక్కడ ఉంది మీకు కానీ ఎవరైనా చూడని వాళ్ళు కొత్తగా ఈ టాపిక్ చూస్తుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి అంటే పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయకపోతే ఏదైతే కొత్తగా పెళ్ళైనాళ్ళు కానివ్వండి పాత పెళ్ళి ఎవరైనా కావచ్చు ఒకసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది సో ముఖ్యంగా సెక్స్ విషయానికి వస్తే పరిశుభ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ పార్ట్స్ని చాలా క్లీన్గా ఉంచుకోవాలి ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ బోత్ ఇద్దరూ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటు ఇప్పుడు ఫస్ట్ నైట్ గురించి కాబట్టి ఫస్ట్ నైట్ విషయం చెప్తున్నాను మనం ఉన్న రూమ్లో మంచి ఫ్రాగ్మెంట్స్ ఉంచుకోవాలండి పెద్దగా ఐ మీన్ ఘాత్రంగా వస్తుంది కదా స్మెల్ ఘాటుగా అలాంటి ఫ్రాగ్మెంట్స్ కాకుండా కొంచెం ప్లెజెంట్ వేలో ఉండాలి అదేవిధంగా మనము ఫ్రెష్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం హెడ్ బాత్ చేసేసి కాటన్ దుస్తులు ధరించి ఫ్లెక్సిబుల్గా ఉండాలండి అంటే కంజెస్టెడ్ బట్టలు వేసుకొని ఇబ్బందిగా అలా ఉండకూడదు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే క్లాత్స్ ఆటోమేటిక్గా మన మైండ్ అనేది రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది దాంతోపాటు మంచి ఎన్వైర్న్మెంట్కి మనము సృష్టించుకుంటే అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది మనకి పక్క అంటారు కదా ఐ మీన్ పడక అంటారు కదా బెడ్ని రకరకాల పువ్వులతో ఏదో పెట్టి డెకరేషన్ చేస్తారు సో అది తీసేస్తే ఏమైపోతుందో తీయకూడదేమో అలా అంతా అనుకోగలేదు మనకి ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటే అలాగా మనం దాన్ని మార్చుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు
ఫస్ట్ నైట్ లో అయితే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది కామన్ గా వస్తాయండి. 100% లో ఒక 80% పీపుల్ అనేది ఇది కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. అవేంటి అని చెప్తాను చూడండి. అంగస్తంభన, శీఘ్ర స్ఖలనం, అలాగే ఆర్గజం అంటే భావప్రాప్తి. ఈ భావప్రాప్తి అనేది మహిళల్లో, ఈ రెండు పురుషుల్లో ఉంటుంది. ఫస్ట్ మనం అంగస్తంభన చూద్దాం. ఈ అంగస్తంభన అనేది చాలా మంది, ముఖ్యంగా అబ్బాయిలు ఏంటంటే చాలా మందిలో ఫస్ట్ నైట్ రోజు జరగదు అంట. అంటే నేను మెడికల్ అడ్వైజ్లో కదా మీకు ఇవన్నీ చెప్తున్నాను, నేను దాన్ని బట్టే చెప్తున్నాను. సో అడ్వైస్ తీసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను. అంగస్తంభన అనేది జరగదంట. ఎందుకంటే వాళ్ళకి మెంటల్ రిలాక్సేషన్ లేకపోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ ఉంటుందంట. సో దానివల్ల జరగదంట చాలా మందిలో. సో మీరు దానికైతే కృంగిపోవద్దు, కంగారు పడద్దు. దానికి చిన్న టెక్నిక్ ఏంటంటే బాడీ అండ్ మైండ్ రిలాక్సేషన్, అవి రెండు ప్రశాంతంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా అంగస్తంభన అనేది జరుగుద్ది. నెక్స్ట్ అయితే శీఘ్ర స్ఖలనం. ఈ శీఘ్ర స్ఖలనం అంటే వాళ్ళు సెక్స్ని స్టార్ట్ చేసిన ఒక చాలా లిటిల్ టైంలో సెక్స్ నుంచి క్లైమాక్స్కి వెళ్ళిపోతారంట. అది దానికి కూడా మీరు కృంగిపోయి ఏంటి నా పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోయాను అని అయితే అస్సలు అనుకోవద్దు. జస్ట్ డ్యూ టు యాంగ్జైటీ, ఈ రెండు కూడా మీలో ఉన్న యాంగ్జైటీ వల్లే జరుగుతుంది. సో దానికి చిన్న చిట్కాలు ఉంటాయి, అది మీరు నెట్లైనా చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆర్గాజం అంటే భావప్రాప్తి. ఇది మహిళలకండి. మీరు మనము సెక్స్లో పాల్గొనేటప్పుడు ఈ మహిళ అనే ఆవిడ మీ జీవితంలో కొత్తగా వస్తుంది, మీరు ఆవిడ జీవితంలో కొత్తగా పోవడం వల్ల ఖచ్చితంగా టెన్షన్, స్ట్రెస్ అన్నీ ఉంటాయి బాడీకి. సో ఆవిడికి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆవిడికి ఉండదేమో ఇంట్రెస్ట్, కానీ ఆవిడ మిమ్మల్ని ఎదిరించలేక మీకు సహకరిస్తుంటుంది. సో అలాంటప్పుడు ఈ ఆమెకి టెన్షన్ వల్ల ఆర్గజం అనేది ఉండదండి. దానికి మీరు నేను సాటిస్ఫై చేయలేకపోయానని మిమ్మల్ని నిందించుకోవద్దు, అలాగే పార్ట్నర్ని నిందించకూడదు. మీరు కొంచెం టైం ఇచ్చి ఆమెను మీకు మీరు అలవాటు చేసుకొని అప్పుడు ట్రై చేయండి. మొదటి రాత్రి వల్ల జరిగే అపోహలు. ఇప్పుడు ఫస్ట్ మెంటల్గా ఏం ఫిక్స్ అయిపోతామంటే, మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలే ఉంటాయండి, ఏదో మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే మనం అదే చూస్తూ పెరిగాం కాబట్టి. రియాలిటీ అనేది ఏ పేరెంట్స్ మనతో షేర్ చేయరు కాబట్టి. సో మన మైండ్ అనేది దానికే ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ నైట్ అనగానే బంధువులు వచ్చి వైఫ్ని లోపలికి పంపించడం, పాల గ్లాస్ ఇవ్వడం, నెక్స్ట్ డోర్ లేయడం, రాగానే కాళ్ళు నమస్కారాలు చేసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లు అయితే అస్సలు అనుకోవద్దు. అంటే ఉంటాయి కాబోలు అవన్నీ, కానీ ఆడ చూపించినంత ఏమీ ఉండదు. నెక్స్ట్ రావడం, ఇంకా మనం సినిమాల్లో లైట్ లాపేస్తారు కదా, అలాంటిది ఏదన్నా ఉంటుందని అయితే అస్సలే అనుకోవద్దు. 90% ఆఫ్ ద పీపుల్కి ఫస్ట్ నైట్ అనేది జరగదు. ఏదో జరిగినా వాళ్ళు ఏదో అన్ఎడ్యుకేటెడ్ అయ్యి మూర్ఖుడై ఉంటేనే పార్ట్నరు అలాంటిది ఉంటుంది. లేదు ఇద్దరు కొత్త కాదా, మనం ఒక అండర్స్టాండింగ్ ఉంది, అది కామన్ అండి. అండర్స్టాండింగ్ లేని వాళ్ళు అప్పుడే పరిచయం అయిన వాళ్ళ గురించి నేను చెప్పేది. ఎవరైతే ఇంకా మూర్ఖంగా ఉంటారో వాళ్ళకి మాత్రం జరిగిద్ది కంపల్సరీగా. లేదు మీ పార్ట్నర్ కోఆపరేట్ చేస్తే అసలు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి అది ఇంకా సాఫీగా సాగిపోతుంది. అలాగే ఈ అపోహల్ని నిందలుగా మారుస్తున్నారు అబ్బాయిలు. ఈ వచ్చే అపోహల్ని వాళ్ళ అపోహలుగా ఊహించుకొని అమ్మాయిల మీద నిందలేయడానికి ఎంత బాగా చూస్తున్నారంటే, అమ్మాయిలు కూడా ఒక లిటిల్ బిట్ చూస్తున్నారండి. నేను చెప్పేది ఎక్కువ శాతం అబ్బాయిల గురించి. ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది మనమే చాలా ఎక్కువ పడింది ఈ మధ్య, అది అందరికీ తెలుస్తుంది కదా. ఆ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే, మీ ఇప్పుడు కన్నెపోర అంటారు కదా, దాని గురించి నేను మాట్లాడేది అదేనండి. హైమస్ కన్నెపోర గురించి ఏం చెప్తున్నారంటే, అసలుకి మీ వైఫ్ కన్నెపిల్లనా కాదా, మీ వైఫ్కి కన్నె పొరుందా లేదా, పెళ్లికి ముందు ఎలాంటి తప్పు చేయలేదు అంటే ఎలా తెలుసుకోవాలి అని వీడియో పెట్టేస్తున్నారు. అసలు ఏమి తెలిసి ఆ వీడియో పెడుతున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చెప్తుంటే విని మీ జీవితాలను మీరు ఎందుకు అట్లా మార్చుకుంటున్నారు అంటే, అందరూ కాదు సమ్ ఆఫ్ ద పీపుల్ వాటిల్లో కూడా నేను చెప్పేది. మీరు అనొచ్చు అక్క నీకేముంది, నీకేం క్వాలిఫికేషన్ ఉందని నువ్వు ఇవన్నీ చెప్తున్నావు మాకు అని. మీరు నా వీడియోస్ ఎక్కడైనా చూడండి, మెడికల్ రెఫరెన్స్తోనే నేను ప్రతి టాపిక్ని మీతో మాట్లాడున్నాను, అంతేగాని నా నోటికి వచ్చినవి అయితే ఎక్కడా వాగలేదు నేను. మీరు చూడొచ్చు వ్యూస్ కోసం అయితే ఏ టాపిక్ చేయలేదండి నేను. మీరు ఒక్కసారి నా వీడియోస్, ఈ వీడియోనే కాదు కింద వీడియోస్ అన్నీ చూడండి, ప్రతి దగ్గర మీకు థంబ్నెయిల్ అనేది కొంచెం ఎబ్బెట్టుగా కనిపించచ్చు,
కానీ లోకల్ కంటెంట్ చూడండి ఒకసారి దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఆ కన్నెపొర అనేది ఇప్పుడు 90% గర్ల్స్ లో ఉండట్లేదండి ఒకప్పుడు ఆడపిల్లల్ని ఒక మంచి చిన్న గ్లాస్ బొమ్మలాగా చాక్కునేవాళ్ళు సో కింద పెడితే ఏమవుతుందా పైన పెడితే ఏమవుతుందా అన్నట్టు గాజు బొమ్మలాగా చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నామండి ప్రతి రంగంలో దూసుకొని వస్తున్నాం అంటే మేము సైకిల్స్ తొక్కుతున్నాం మేము గోడలు ఎక్కి దూకి రన్నింగ్ రైస్ ఆడుతున్నాం మేము త్రోబాల్ ఆడుతున్నాం మేము వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నాం సో ఈ ఇన్ని జరుగుతున్నప్పుడు ఆ సన్నని పలుచని పొర ఎక్కడి నుంచి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే అమ్మాయిల మీద కన్నే పొర లేదు ఇంకొకటి బ్లడ్ పక్కలో పక్కకి ఐ మీన్ బెడ్షీట్కి దుప్పటికి బ్లడ్ అవ్వలేదు ఇలాంటివి అయితే అస్సలకే పెట్టుకోవద్దు మీరు మనసులో పెట్టుకొని మీ భార్యను నిందించడమే కాకుండా మీరు అదొక అపోహని మనసులో పెట్టుకొని మీ జీవితాన్ని అయితే నాశనం చేసుకోవద్దు నెక్స్ట్ స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్ అంటారు చిన్నగా నిదానంగా అర్థం చేసుకొని మీ రేస్ని మీరు జయించవచ్చు ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఈ చెప్పిన అన్నీ ఎవరైతే మామూలుగా వాళ్ళ జీవితంలో పాటించుకుంటూ ఉంటారో ఈ తెలియని పిల్లల తల్లి ఈ పెళ్లిదాని పిల్లలు చూస్తే చాలా మంచిది పాటిస్తూ ఉంటే మీ జీవితం అనేది పెద్దవాళ్ళు అంటారు చూడండి మూడు పువ్వులు ఆరు కాయలుగా సంతోషంగా ముందుకెళ్తుంది లేదంటే మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది మీ వయసుని మీరు అర్థం చేసుకోండి ఆవిడ మీ ఇంటికి వచ్చిన కొత్త పర్సన్ సో ఆమె మీరు మంచిగా ప్రేమతో జీవిస్తారు కానీ ఇలాంటివి అన్ని అనుకోవద్దు అదేవిధంగా అమ్మాయిలు కూడా నేను పైన చెప్పినాను కదా శీఘ్ర స్ఖలనం అంగస్తంభన అలా జరగకపోతే ఏమో మీ పార్ట్నర్ మీ మీద మీ పార్ట్నర్కి భయంగా ఉందేమో ఈవెన్ అమ్మాయికి లేదు అబ్బాయికి భయంగా ఉందేమో చెప్పలేం కదా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడేమో మీరు వెంటనే వారి గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు కొంచెం టైం పట్టద్ది దేనికైనా సో టైం తీసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకే నేను చెప్పేది ఇంకా ఈ యూట్యూబ్ ప్రభావాన్ని మాత్రం దాంట్లో దయచేసి చూపించి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అనేవి మీరు ఇంకా చూడాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మా ఛానల్ నోటిఫి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్లో వస్తాయి సో దాని ద్వారా నేనేం పోస్ట్ చేస్తున్నాను అనేది మీకు ఖచ్చితంగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై